Hi friends, welcome to Hello TV Election Special. భౌగోళికంగా కోస్త కిందకు వచ్చిన రాజకీయంగా రాయలసీమ ప్రభావం ఎక్కువగా కనిపించే జిల్లా నెల్లూరు. గత ఎన్నికల్లో ఇక్కడ అధిక స్థానంలో వైసీపీ విజయం సాధించింది. అయితే వారిలో కొందరు టీడీపీ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సత్తా చాటాలని టీడీపీ భావిస్తుండగా పట్టు నిలుపుకోవాలని వైసీపీ పోరాడుతోంది. దీంతో ఇక్కడ పోరు ఆసక్తి రేపుతోంది. కావలిలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. జనసేన నుంచి పసుపులెట్టి సుధాకర్ పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ప్రతాప్ కుమార్ పై కొంత వ్యతిరేకత ఉన్నా దానిని ఉపయోగించుకునే సత్తా టీడీపీకి లేదన్న టాక్ ఉంది. ఇక జనసేన పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. పోటీ టీడీపీ వైసీపీల మధ్యనే ఉండనుంది. ఆత్మకూరు నుంచి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి పోటీలో ఉండగా టీడీపీ కృష్ణయ్యను బరిలో నిలిపింది. వైసీపీలో చేరిన ఆనం ఇక్కడ పోటీ చేయాలని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆయనకి సీట్ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆనం సహకారం కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. జనసేన జి చిన్నారెడ్డిని బరిలో దించినా పోటీ నామ మాత్రమే. ఉదయగిరిలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బొలినేని వెంకట్రామారావు, వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సత్తా చాటిన టీడీపీ విజయం కోసం మరోసారి ప్రయత్నిస్తుండగా వైసీపీకి కూడా విజయావకాశాలు ఉన్నాయి. ఇక జనసేన నుంచి మారెళ్ల గురుప్రసాద్ పోటీలో ఉన్న ప్రత్యర్థులకు పోటీ ఇచ్చే స్థాయిలో లేరు. కొవ్వూరులో వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరి బలబలాలను బట్టి గట్టి పోటీ నెలకొని ఉండబోతోంది. నెల్లూరు అర్బన్లో టీడీపీ నుంచి నారాయణ, వైసీపీ నుంచి ఎమ్మెల్యే అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు. జనసేన నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడ అనిల్ బలమైన అభ్యర్థి కావడంతో నారాయణకు ఆయన ఎదుర్కోవడం కొంత కష్టమే అని చెప్పొచ్చు. ఇక నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి అబ్దుల్ అజీజ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సీట్ ఇచ్చినా ఆయన చివరి నిమిషంలో వైసీపీకి వెళ్లి ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం టీడీపీకి మైనస్గా మారింది. ఇక జనసేన అభ్యర్థి చెన్నారెడ్డి, మనుక్రాంత్ రెడ్డి పాత్ర పరిమితమే. సూళ్లూరుపేటలో పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన సంజీవయ్య మరోసారి అదే పార్టీ నుంచి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి కూడా వెంకటరత్నం మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక్కడ ఇద్దరికి విజయావకాశాలు ఉన్నాయి. గూడూరులో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన పాశం సునీల్ టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి మాజీ ఎంపీ వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ బలంగానే ఉన్నా ఇటీవల వరప్రసాద్ ప్రవర్తన నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారడం వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరిచింది. ఇక్కడ జనసేన పాత్ర పరిమితం. పోటీ టీడీపీ వైసీపీ మధ్యనే ఉండనుంది. వెంకటగిరిలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణ, వైసీపీ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రత్యర్థుల బలబలాలను పరిగణలోనికి తీసుకుంటే టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. ఇక సర్వేపల్లిలో టీడీపీ నుంచి మంత్రి సోమిరెడ్డి, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. అభివృద్ధిని నమ్ముకొని సోమిరెడ్డి ప్రచారం చేస్తుండగా వైసీపీ బలంతో పాటు వ్యక్తిగత బలం ఆధారంగా గెలుపుపై గోవర్ధన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇక ఇక్కడ జనసేన కూటమి నుంచి రాజా పోటీ చేస్తున్న నామ మాత్రమే. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్యనే హోరాహోరీ పోటీ జరగనుంది. అయితే మెజార్టీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.